नमस्कार सिटी केबल मरियु सीपीसी वार्तलकु स्वागतम वार्तल चदुवुतुन्नदि भास्कर रेड्डी पदकं प्रारंभमैंदो गत एन्निकल मुंदु मुख्यमंत्री गारु तन सुदीर्घ पादयात्रलो प्रजल यొక్క कष्ट सुखालनु आयन तेलुसुकोवडं जरिगिंदि प्रति ఒక్కరిని కూడా కలవడం జరిగింది ఆ కచ్చలందరిని కూడా కలవడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఆయన 45 ఏళ్ళ నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన పెన్షన్ ఇవ్వాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరిగింది మరి ఇప్రే కలెక్టర్ గారు చెప్పినట్టుగా కొన్ని విమర్శలు వచ్చిన తర్వాత మరి అదే కాకకుండా మేము ఆ రోజు అక్క చిన్నమలకి అందరికి కూడా మాట్లాడడం జరిగింది ఆ మాటలకు అనుగుణంగానే వాళ్ళకు ఏదో రకంగా వాళ్ళకు మేలు చేయాలి అనే ఆలోచనలో భాగంగానే ఈ వైఎస్ఆర్ చేయుత అనే కార్యక్రమాన్ని ఆయన తన మానిఫెస్టోలో పొందుపరచడం జరిగింది మరి ఇవాల మనందరికీ కూడా తెలుసు ఏదైతే ఈ ఏడాది కాలం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఇవాల ముందుకు వెళ్తున్నారు మరి దాంట్లో భాగంగానే మరి ఇవాల ఈ వైఎస్ఆర్ చేయుత అనే కార్యక్రమం 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ళు నిండిన ప్రతి అక్క చెల్లెములకు సుమారుగా 18,750 రూపాయల చొప్పున ప్రతి ఏటా 4 ఏళ్లకు 75,000 రూపాయలు ఇవ్వాలి అనే ఆలోచన ఈ స్కీమ్ ద్వారా మరి ఇదన్నీ కూడా మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళందరూ కూడా మహిళా సాధికారత సాధించాలి ఎందుకంటే గత ప్రభుత్వాలన్నీ కూడా మహిళల్ని సాధికారత చేయాలి అని కేవలం మాటలకు మాత్రమే పరిమితం కావడం జరిగింది మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కరే మహిళల్ని లక్షాధికారి చేయాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఆ రోజు ఆయన పావుల వడ్డీకి రుణాలు ఇచ్చిన పరిస్థితి మరి ఇవాళ దాన్ని అధిగమిస్తూ మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి ఆ మహానేత యొక్క తనయుడు నిజంగా మహిళల పక్షపాతి మరి ఇవాళ ఏ పథకం ఎత్తుకుంది మీరు ఒకసారి చూడండి ఏ పథకం ఉన్నా కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఏ పథకం కూడా మహిళలకు చేరవేస్తూ రేపు ఏదైతే పేదలకు అందరికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా మహిళల పేరుతోనే ఆ ఇంటి స్థలం గాని ఆ ఇల్లు రిజిస్టర్ కూడా చేయడం జరుగుతుంది అంటే
गौरवनीयुल उप मुख्यमंत्री राष्ट्र उप मुख्यमंत्री श्री एस बी अमजद बाषा गारी बर्थडे शुभ सदर्भंगा 30वा डिविजन शफी गारी आध्वर्यंलो ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ 30 డివిజన్ల చేయడం జరిగింది। మన నాయకుడు ఏదైతే ప్రపంచమంతా దేశమంతా ఈ కోవిడ్ మహమ్మారితో ఇబ్బంది పడుతున్న సందర్భముగా బర్త్డే జరుపుకోగూడదని ఏదైతే ఆయన అనుకుని మనకు ఆదేశించడం జరిగిందో దాని పురస్కరించుకొని ఆయన యొక్క ఆదేశాల మేరకు మనం సేవా కార్యక్రమాలు అయితే ఏదైతే అన్నదానమైతేనేమి ఇప్పుడే ఇంకొకటి కోవిడ్ మెడికల్ కిట్స్ ఇమ్యూనిటీ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ అయితేనేమి ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతా ఉంది। ఈొక్క ఈ రోజు ఏదైతే మన ఉపముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా ఆయన యొక్క ఆయు ఆరోగ్యాలతో నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనం దేవుడితో ప్రార్థిస్తున్నాం। ఈ రోజు కలపనగర ముద్దుబిడ్డ आंध्र राष्ट्र मैनारटील आशाज्योति अगर मा गुरुवर्यलु श्री एस बी अमजद बाषा गारी जन्मदिन वेडुकलनु सेवा कार्यक्रम दृष्ट्या ईयोक्क करोना महमारी चाला विपरीतंगा उंदी मनकु ई रोजु नेनु बर्थडे जरुपुकोनु केवलं मन वाळ्ळंता सेवा कार्यक्रमालु चेयंडि नेनु एटुवंटि ईयोक्क जन्मदिन कार्यक्रमाल्लो पाल्गोननि चेप्पिनंदुकु ఆయన మనసుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। అంతే కాకుండా ఈ యొక్క మహమ్మారిని ప్రారదోయడానికి సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ ఈ రోజు మేము ఈ యొక్క 30 విజన్ లో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నాం। అంతే కాకుండా ఆ దేవుడు ఆ అల్లా జీసస్ మన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అయినటువంటి అమ్జద్ బాషా గారికి అష్ట ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి అమ్జద్ బాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకు రాబోయే కాలంలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। కడప నగరంలో గౌరవనీయులైన డిప్యూటీ సీఎం శ్రీ అమ్జద్ బాషా గారి బర్త్డే ని పురస్కరించుకొని ఆయన యొక్క ఆదేశాల మేరకు మన పార్టీ నాయకులకైతేనేమి కార్యకర్తలకైతేనేమి ఆయన అభిమానులకైతేనేమి అందరికీ ఈ బర్త్డే ని ఒక సేవా కార్యక్రమాలుగా చేయండి ఆర్బాటాలు వద్దు అని చెప్పి
ఎందుకంటే మన ప్రపంచమంతా మరియు భారతదేశమంతా ఈ కోవిడ్ మహమ్మారితో అతలాకుతలమవుతున్న ఈ సందర్భంగా ఈ మనం సెలబ్రేషన్స్ గాని ఇవి గాని చేసుకుంటే బాగుండవు అని చెప్పేసి ఆయన ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయమని ఆదేశించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు మన కడప నగరానికి జిల్లాకి సంబంధించిన అన్ని వింగ్స్ నాయకులు మరియు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ అందరూ కలిసికట్టుగా ఈ రోజు కోవిడ్ మెడికల్ కిట్స్ ఇమ్యూనిటీ కిట్స్ అయితేనేమి మరియు అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి రేషన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు అయితేనేమి అందరూ కలిసికట్టుగా ఈ రోజు ఈ కార్యక్రమాలు మరియు చెట్లు నాటే కార్యక్రమాలు అయితేనేమి ఇవన్నీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకున్న అందరికీ నేను అభినందిస్తూ మరియు మన డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు ఆయన సుఖ సంతోషాలతో ఆయుర్ ఆరోగ్యాలతో నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి దేవుడిని ప్రార్థిస్తూ మేమందరము నాయకులమంతా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా అందరం కలిసికట్టుగా చేసినాం. ఈరోజు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అమ్జద్ అన్న గారి బర్త్డే సందర్భంగా ఈ ఆదరణ నైట్ షెల్టర్లో అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా ఎస్ఈసల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఆయన చెప్పినటువంటి ఆదేశాలను శిరసావహిస్తూ కేవలం ఆయన చెప్పిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో సామాజిక సేవా కార్యక్రమాలు మాత్రమే చేయండి, ఆర్భాటాలు చేయొద్దని ఆయన ఆదేశించడం, దాన్ని మేము శిరసావహించడం మేము చేస్తున్నాము. అందులో భాగంగానే అన్నదానం చేశాము. ఆయన ఆదేశానుసారంగా చెట్లు నాటే కార్యక్రమము, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు కూడా ఇంకా వాళ్ళు ఇక్కడ వచ్చేటటువంటి బియ్యము అనేక సరుకులు కూడా వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఆ భగవంతుని ఒకటే కోరుకుంటున్నా, అజాత శత్రువు కడప నగరంలో రాజకీయాలు ఎంతోమంది చేసినప్పటికీ ఈ జిల్లాలో అజాత శత్రువు మృదు స్వభావాన్ని ప్రేమించగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి గౌరవనీయులు అమ్జద్ బాషా గారు. వారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. నిజంగా మేమంతా కూడా దానికి ఎంతో గౌరవిస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి గారికి, ఆయన సోదరులు అదేవిధంగా సహాయ సహకారాలు కడప నగరంలో ప్రతి ఒక్కరికి అందిస్తూ నేనున్నాను మీకు అందుబాటులో అనేటటువంటి ఏకైక దృఢ సంకల్పంతో పనిచేయడం నిజంగా మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అంటే అతని మీద నమ్మకం లేక ఈరోజు మన ప్రియతమ నాయకులు కడప శాసనసభ్యులు డిప్యూటీ సీఎం అయినటువంటి అమ్జద్ బాషా గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆదరణ నిరాశ్రయ వసతి గృహంలో ఈరోజు యువజన విభాగం ఆధ్వర్యంలో మిత్రుడు సుధీర్ గారు ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగు, అలాగే వాళ్లకు ఫ్రూట్సు, అలాగే బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగా కూడా ఈరోజు ఒక సౌమ్యుడైనటువంటి అమ్జద్ బాషా గారు కడపలో మైనార్టీలకే కాకుండా అందరికీ ఈ రాష్ట్రంలో ఒక మంచి నాయకునిగా గుర్తింపు తీసుకొచ్చుకొని కడపకు సేవ చేయడం అనేది ఇక్కడ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, భవిష్యత్తులో ఆయన మరిన్నది ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఈరోజు మన ప్రియతమ నాయకులు, కడప శాసనసభ్యులు, పెద్దలు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు అయినటువంటి అమ్జద్ బాషా గారి పుట్టినరోజు సందర్భంగా ఆదరణ నిరాశ్రయుల వసతి గృహం నందు మా ఎస్ఈసల్ జిల్లా అధ్యక్షులు మిత్రులు గరుడాద్రి గారు మరియు అదేవిధంగా జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మిత్రులు నిత్యానంద రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వేరువేరు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఒక మంచి వ్యక్తి కడప నగరంలో కులాలకు మతాలకు అతీతంగా ఉన్నటువంటి మా అమ్జద్ బాషా గారికి జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు చాలా సంతోషదగ్గ విషయం. కరోనా వలన అందరు బాధపడుతున్నటువంటి సమయంలో ఎటువంటి వేడుకలు చేయకుండా ఒక సేవా దృక్పథంతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషదగ్గ విషయం. అదేవిధంగా మా డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారికి దేవుడు ఆరు ఆయుర్గాలు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
రోజు కడప నగరంలో గౌరవనీయులైన శ్రీ ఎస్బి అంజద్ బాషా గారి పుట్టిన రోజు సందర్భంగా ఆయన యొక్క ఆదేశాల మేరకు ఎటువంటి ఆర్బాటాలు చేయకుండా ఈ రోజు ఏదైనా అన్నదాన కార్యక్రమాలు గాని సేవా కార్యక్రమాలు గాని చేయాలని చెప్పి ఆయన యొక్క హితబోధతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఈ రోజు కడప నగరంలో ఈ రోజు మన ఈ నిరాశ్రయుల వసతి గృహం కడప పట్టణ వసతి గృహంలో మన సుదర్శన్ ఇంతియాజ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఏదైతే అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఎంతో మంది పేదలకు నిరాశ్రయులుగా ఉండే వాళ్ళకందరికీ అన్నదానం చేయడం అనేది చాలా పుణ్య కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి మన పార్టీ వారికి సుదర్శన్కి మరియు మన ఇంతియాజ్కి ఇంతియాజ్ గారికి నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరియు ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చినారో ఆ ఆదేశాల మీద ఈవినింగ్ వరకు కడప నగరంలో అందరూ కలిసికట్టుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమాలన్నిటికీ అందరం కలిసికట్టుగా చేస్తూ మన డిప్యూటీ సీఎం గారు ఆయుర్ ఆరోగ్యాలతో 100 ఏళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి మరియు మన కడప నగర ప్రజలు మన రాష్ట్ర ప్రజలు మన దేశ ప్రజలంతా ఏదైతే ఈ కరోనా మహమ్మారి వలన ఇబ్బందులు పడుతున్నారో దా దేవుడు ఈ మహమ్మారిని తరిమి కొట్టాలని చెప్పేసి మరొకసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు డిప్యూటీ సీఎం యువ నాయకుడు అంజద్ బాషా గారు 50వ పుట్టినరోజు సందర్భంగా సుదర్శన్ రాయలతినేమి ఇంతియాజ్ అందు మిత్రబృందం అందరు కలిసి ఈరోజు అనాథలకు భోజనము కడుపు నిండా భోజనం పెట్టాలని ఆశతో పెట్టారు. అంజద్ బాషా యువ నాయకుడు 50వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరి వాడిగా సౌమ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఏకైక ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అని చెప్పాలి. ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్కరికి ఈరోజు కరోనా వచ్చిన టైంలో కూడా అతను డ్రెస్ వేసుకొని ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్ళి ప్రతి ఒక్క ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ప్రతి ఒక్కరి బాగోగులు చూస్తున్న అంజద్ బాషా గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని నిన్ను 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉద్దీవించాలని మనస్ఫూర్తిగా రాయలసీమ బలిత సంక్షేమ సంఘం తరఫున కోరుకుంటూ సెలవు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆయన బర్త్డే సందర్భంగా ఎటువంటి ఆర్భాటాలు చేయవద్దని చెప్పి మాకు సూచించారు. ఆయన ఆదేశాన్ని అందుకొని ఈరోజు వైసీపీ కార్యకర్తలమైన మేము ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్రోగ్రామ్ను అంటే పేద ప్రజలకు సహాయం చేయడం కావచ్చు లేకపోతే ఇలాగ అన్నదాన కార్యక్రమాలు తర్వాత వచ్చేసి లాక్డౌన్లో ఇబ్బంది పడిన ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేయడమైతేనేమి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టాము. అంజద్ బాషా గారు ఇక మున్ముందు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మరియు ఆయనకు దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ ట్రేడ్ యూనియన్ అయిన వైఎస్ఆర్టీసీ నుంచి కోరుకుంటున్నాం. కరోనా విజృంభించిన నేపథ్యంలో ఈ దేశంలో వలస కార్మికులుగా భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వారికి ఈరోజు కూలీ లేక పని లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నెలకొన్నది.
వారి వారి స్వస్థలాలకు చేరుకున్న తర్వాత వారు అయ్యో రామచంద్ర అని చెప్పి అలమటిస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో నిజంగా సంపద సృష్టికర్తలైనటువంటి భవన నిర్మాణ కార్మికులు ఒక పెద్ద నిర్మాణ రంగం ఒక పెద్ద పరిశ్రమ ఈ రాష్ట్రానికి కోట్లాది రూపాయల ఆదాయాన్ని అర్జించి పెట్టేటువంటి కార్మికులు వారి స్థితిగతుల గురించి మాట్లాడడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే 10,000 ఆర్థిక సహాయం అందించాలి, ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలి, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు సంబంధించినటువంటి అన్ని క్లెయిములు కూడా వెంటనే పరిష్కరించి వారికి సంబంధించినటువంటి మ్యారేజ్కి సంబంధించి ఇచ్చేటువంటి ఫలితం బెనిఫిట్స్ అన్నీ కూడా వెంటనే అందజేయాలని చెప్పేసి కోరుతూ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బి అమ్జద్ బాషా గారి
జన్మదినం సందర్భంగా భవన కార్మికుడు నగర భవన కార్మికుడు రాజాగారి ఆధ్వర్యంలో భవన కార్మికుల మధ్యలో కేక్ కటింగ్ చేసి కేక్ కటింగ్ గణంగా కేక్ కటింగ్ శానిటైజర్లు మాస్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది। ఇందులో భాగంగా నీతిపరుడు నిజాయితీపరుడు ప్రజల మనసి ప్రజల నాడి తెలిసిన నాయకుడు ఏకైక నాయకుడు ఎంజీ అమ్జద్ బాషా గారు దిగ్విజయంగా ఒకటోసారి ఫస్ట్ టైం 40,000 మెజారిటీ వస్తే రెండోసారి 50,000 మెజారిటీతో అత్యధిక మెజారిటీతో మన కడప నగర ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో ఆయన రెండోసారి కూడా దీవించడం అయితే జరిగింది। అందులో భాగంగా ఏ విధంగా అయితే ప్రజలు ఆయన దీవించినారో అంతకంటే ఎక్కువగా మన అమ్జద్ బాషా గారు ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ ఆయన కూడా కరోనా మహమ్మారిని కూడా అని తెలియకుండా కనీసం ఆయన మహమ్మారి గారికి బాధ్యతకు పన్నా కూడా అనునిత్యం ప్రజల్లో నిలబడి ప్రజాసేవే నాకు ముఖ్యం ప్రాణాల కోసం ఇబ్బంది పడకూడదు నా కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదు అని ఏకైక దయ్యముతో ఆయన రెండు అడుగులు వెనక వేసి నా కోసం ఎవరైతే బుక్కేలు కేకులు కాటింగ్లు అన్నీ చేస్తారో నా కోసం చేస్తారో అవన్నీ కూడా నా దగ్గర దగ్గర పేద ప్రజలకు ఒక పూట ఆకలి తీర్చండి పేద ప్రజల మధ్య దగ్గర వాళ్ళకు అన్ని విధాల సహకారాలు అందించమని ఆయన పిలుపు మేరకు ఈరోజు పవన కార్యక్రమం మధ్యలో ఈ యొక్క కేక్ కటింగ్ మాస్కులు శానిటైజర్ పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈరోజు మన కడప ఎమ్మెల్యే గారు ఉప ముఖ్యమంత్రి గారు అమ్జద్ బాషా గారి ఈరోజు పుట్టిన జన్మదిన శుభాకాంక్షలు మేమంతా తెలుపుతూ ఈరోజు రాజా ఆధ్వర్యంలో మన అమ్జద్ బాషా గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మాస్కులు శానిటేషను భవన కార్మిక రాజా గారు ఈ మన ప్రజలందరికీ కూడా వారి పంపకం జరిగింది మాస్కులు శానిటేషను అదే విధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ప్రజల్లోనే ఆయన ఎన్నో సేవలు చేస్తూ రెండు మాటలు ఘన విజయం సాధించిన కడప జిల్లాలోనే ఆయన ఎమ్మెల్యేగా మినిస్టర్ అయ్యి ఎన్నో ఇంకా ఆయన పదవులు పొందాలని మేమంతా ఆయన్ను నిలుస్తూ ఆ ప్రజలంతా ఎప్పుడు అండగానే ఆయన ప్రజల్లోనే ఉంటాడని మేమందరం కోరుకుంటున్నాం। ఈరోజు కడప ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనారిటీ శాఖ మంత్రులు అమ్జద్ బాషా గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా కార్మికుల మధ్య జరపడం జరిగింది। ఇటీవల మన రాష్ట్రంలో కాదు ప్రపంచంలో కాదు కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపడంతో ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు అటువంటి సమయంలో ప్రజలకు నేనున్నానని అన్ని వేళల అట్లా కోవిడ్ బాధితుల కోసం అయితేనేమి ఇటు నిరుపేదలకు అయితేనేమి అమ్జద్ బాషా అన్న అహర్నిశలు కృషి చేశాడు ఆ ప్రయత్నంలో ఆయన కరోనా బారిన పడగా పడడం జరిగింది। అయినా కూడా ఆయన ఎటువంటి ప్రజల కోసం ఎక్కడ లెక్క చేయకుండా తన కుటుంబాన్ని లెక్క చేయకుండా ప్రజల కోసం మళ్ళీ తిరిగి ప్రజల ముందుకు వచ్చి ఏదైతే కరోనా బారిన పడ్డాడో ఆ కరోనా బాధితుల కోసం మళ్ళీ హాస్పిటల్ను విజిట్ చేసి వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలా ఏదైతే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఉందో ఆ లక్ష్యం నెరవేరాలంటే హాస్పిటల్లో వైద్యం మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరడం జరిగింది। ఈ విధంగా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న అమ్జద్ బాషా గారు నిండు నూరేళ్ళు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అశ్వశతలతో తొరదుగాలని మేమందరము ఆయనను కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాము। మరొకసారి కార్పొరేటర్లు 50 డివిజన్ల కార్పొరేటర్ అందరి తరఫున కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారైన ఎస్బి అమ్జద్ బాషా గారి జన్మదిన రోజు సందర్భంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికుల మధ్యలో ఎందుకు ఈరోజు ఈ భవన నిర్మాణ కార్యక్రమం మధ్యలో చేయవలసి వచ్చిందంటే ఆయన ఎమ్మెల్యే గారైన ఆయన ఎంతో ప్రజల కోసము ఎంతో శ్రమతో ఎంతో కష్టపడి ప్రజల మధ్య అనునిత్యం తిరిగి ఇంటిళ్ళు తిరిగి ప్రతి సమస్యను తన సమస్యగా చేసుకున్నందువలన ఆ కష్టం విలువ ఆయనకు తెలుసు కనుక అందుకే ఈ భవన నిర్మాణ కార్మికుల మధ్య ఈరోజు చేసుకోవడానికి మేము కేక్ కటింగు శానిటైజరు ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులు చేతులు కడుక్కోకుండా ఎట్లా అంటే అట్లా ఈ విపరీత కాలంలో చేసుకుంటారని వాళ్ళ జాగ్రత్తల కోసం వాళ్ళ ఆరోగ్య క్షేమం కోసము ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు ఆయన జన్మదిన వేడుకల కోసము ఈరోజు శానిటైజర్ మాస్కులు ఇవ్వడం జరిగింది।
పేరు కొలిశెట్టి హరి రాయల్ కడప హైదరాబాద్ జనసేన పార్టీ నాయకుని ఈ రోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒంటిమిట్ట సిఐ హనుమంత నాయక్ గారు అలాగే నందలూరు ఎస్ఐ సి లక్ష్మీప్రసాద్ గారు నాపైన అక్రమ కేసులు రాస్తున్నారు మొన్నటి మొన్న ఒక కేసు ఫైన్ ఆర్ట్ 6 కింద కేసు రాశారు దాని సారాంశం ఏంటంటే నేను జనసేన పార్టీలో ఉంటూ జనసేన పార్టీ ఎద్దల పవన్ భార్య ఎద్దల నాగవేణి గారు అనే 3 నెలల కింద చేసిన నామినేషన్ వాళ్ళ ఇంటికి వెళ్లి నేను ఒక రౌడీ షీటర్తో కలిసి నేను నామినేషన్ ఇత్తుడ్రా చేసుకోవాలని బెదిరించాను అనేది దాని సారాంశము ఇది కోర్టు కేసు నన్ను బెయిల్ తీసుకోమంటూ నన్ను అరెస్ట్ చేయడానికి మా ఇంటికారు పోలీసులు తిరుగుతూ మా కుటుంబాన్ని నన్ను ఏదింపులు గురి చేస్తున్నాను అయ్యా సిఐ గారు ఎస్ఐ గారు నందులూరు ఎస్ఐ గారు అలాగే ఒంటిమిట్ట సిఐ హనుమంత నాయక్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఎఫ్ఐఆర్ కేసు రాశారు ఎఫ్ఐఆర్ కట్టారు నేను తప్పు చేస్తుంటే రాజ్యాంగబద్ధంగా ఎవరైనా మన రాజ్యాంగంలో రాజ్యాంగానికి చట్టానికి ఎవరు అతీతులు కాదు నాకు ఎటువంటి సంబంధం లేని కేసులో నన్ను తెచ్చి కేసులో ఇరికించారు పోలీసులు రాజకీయ నాయకులు పెట్టించి ఈ నాటకం ఆడుతున్నారు నాకు ఆ రౌడీ షీటర్కి ఎటువంటి సంబంధం లేదు నేను ఏ రోజు ఎద్దల నాగమేనే అనే వ్యక్తి ఏ రోజు నేను వెళ్ళలేదు జడ్పీటీసీ నామినేషన్ ఇత్తుడ్రా చేసుకోమని నేను ఏ రోజు చెప్పలేదు నేను జనసేన పార్టీలో ఉంటే జనసేన పార్టీ ఎందుకు నేను ఇత్తుడ్రా చేసుకోమని చెప్తాను నాకైతే అర్థం కావడం లేదు కానీ ఈ విషయాన్ని అంతా కడప ఎస్పీకి దృష్టి గారికి తీసుకెళ్లాను నాకు తెలియని వ్యక్తిని ఎందుకు నాతో కలిపి రాశారు నేను ఏ రోజు వెళ్ళకపోయినా ఎందుకు కలిపి రాశారని నాకు తెలియాలి వీళ్ళందరిపైన చీటింగ్ కేసు నమోదు చేసి విచారణ జరిపించాలి ఈరోజు కడపలో ఎమ్మెల్యేగా ఉంటూ మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి అంజద్ బాషా గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కడప నగరంలో ఉన్నటువంటి ఎర్మకపల్లిలో నిరాశ్రయాల వసతి గృహంలో వృద్ధాశ్రయంలో ఈరోజు జన్మదిన సందర్భంగా 50 కేజీలు బియ్యము మరియు ఫ్రూట్స్ మరియు కూరగాయలు అందించడం జరిగినది ఈరోజు అంజద్ బాషా గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక చిన్న కార్యకర్తగా స్టార్ట్ చేసిన జీవితాన్ని ఒక కార్పొరేటర్గాను ఒక ఎమ్మెల్యేగాను ఒక డిప్యూటీ సీఎం రేంజ్కి వచ్చిందంటే ఆయన చేసిన ఆ కృషి ఫలితంగానే పార్టీ అంత హోదా ఇచ్చేసింది అంజద్ బాషా గారు గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన అందరివాడు మచ్చలేని మనిషి ప్రజలే తన ధ్యేయంగా ఎప్పుడు ప్రజలకు సేవ చేసుకుంటూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఆయన గురించి మన కడపలో కులానికి అతీతంగా మతానికి అతీతంగా పార్టీకి అతీతంగా ఎవరైనా సరే ఆయన సాయం కావాలని చెప్తే ఎప్పుడైనా ముందుండి అందరికీ సహాయం చేయగలుగుతాడు అలాంటి నాయకుల నాయకత్వం ఆయన నాయకత్వంలో మేము పనిచేసిన చాలా సంతోషంగా ఉంది మరియు అంజద్ బాషా లాంటి నాయకులు ఉండడం చాలా అరుదు ఆయనకు ప్రజలే ధ్యేయం ఆయనకు వేరే పని అంటూ వేరే వ్యాపారాలు కానీ వేరే బిజినెస్లు కానీ ఏమి ఉండేది ఆయనకు ప్రజలే ఆయన దేవులుగా భావిస్తాడు మరొకసారి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మా కడప జిల్లా యువ నాయకుడు అందరి వాడు డిప్యూటీ సీఎం అయినటువంటి మా నాయకుడు అంజదన్న గారి బర్త్డే సందర్భంగా ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది అలాగే చాలామందికి పేదలకు నిరుపేదలకు వృద్ధులకు మంచంలో నుంచి లేవనని స్థితిలో ఉన్నవారికి కూడా ఈరోజు అంజద్ బాషా గారి తమ్ముడు అహ్మద్ బాషా గారు కూడా ఆయన చేతుల మీద కూడా అన్నదానాలకు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఇక్కడ తిలక్ నగర్లో మా గోపాలకృష్ణ రమణ అన్న అలాగే బుజ్జి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా కేక్ కటింగ్ కూడా నిర్వహించడం జరిగింది రమణాన్న ఆధ్వర్యంలో అందరూ కలిసి నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి నాయకులు మాకు మా కడప జిల్లాలో ఉన్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక చిన్న కార్యకర్త నుంచి వచ్చి ఈరోజు ఒక డిప్యూటీ స్థాయిలో వచ్చి
సెక్రటరీ స్థాయిలో ఉండి ఈరోజు ప్రజలందరికీ ఈ కరోనా టైంలో అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు దగ్గరుండి చేసి తన ఆరోగ్యం చెడిపోయినా సరే ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి ఆయన ఎల్లవేళలు కోరుకుండే ఒక మంచి నాయకుడు మా అంజద్ బాషా గారు. అలాంటి నాయకుడు ఆధ్వర్యంలో మేమంతా ఈరోజు పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ నెలలో జన్మించడం చాలా సంతోషంగా ఉంది. అవినాష్ రెడ్డి గారు అయితేనేమి, రవీంద్రారెడ్డి గారు అయితేనేమి, అలాగే సురేష్ బాబు గారు అయితేనేమి, ఇలాంటి నాయకుల మధ్యలో మేమంతా వాళ్ళ నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. వీరంతా కలిసి మా కడపలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నారు. వీళ్ళంతా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి మేము ఈరోజు ఆయన బర్త్డే జన్మదిన వేడుకలు కూడా జరుపుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన డిప్యూటీ సీఎం అలాగే మైనార్టీ శాఖ మంత్రి అంజద్ బాషా గారి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని ఈరోజు 3వ డివిజను, 4వ అలాగే 9వ డివిజన్ నుంచి కిరణు అందరం కలిసి సంయుక్తంగా వైఎస్ఆర్ స్టాట్యూ రాజంపేట రోడ్లోని ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది పుట్టినరోజు వేడుకలు. అలాగే మా ఇలాంటి యువ నాయకుడు మాకు చాలా అవసరము. ఆయన కింద పనిచేసేదానికి మేమంతా చాలా సంతోషిస్తున్నాము. ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పుట్టినరోజు మేము ఎంతో అంత సంతోషపడుతున్నాము. ఈరోజు జగనన్న చేతును అని చెప్పేసి 45 ఏళ్లకు ఈరోజు డబ్బులు పడినాయి, నాకు కూడా పడినాయి 18,750. మన సొంత జిల్లా కడప జిల్లా సీఎం అయినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క దేశం వాళ్ళు కూడా మనం జగన్ సార్ని చూసేసి వాళ్ళు ఇంత ఇదిగా అబ్బాయి ఇంత మంచి సీఎం ఉండాడా అనేది అంత ఇది చేసుకున్నాడు. ఆయన ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళకందరికీ కూడా బాగా చేస్తున్నాడు. మాకు సురేష్ అన్న కానీ, ఎమ్మెల్యే కానీ, రవి అన్న కానీ, మాకు ఎవరు ఏమైనా కార్యకర్తలు పోయినా కూడా బాగా ఏం జరిగింది ఏం కథ ఎంత పోయినా కూడా బాగా చేస్తాడు. నిన్న మొన్న మా అత్తకు బాగలేకుంటే కరోనా వచ్చిందని అనుకున్నాం, కానీ కరోనా లేదు. రిమ్స్లో కానీ ఆడ జరిపించుకోలేదు. అప్పుడు సురేష్ అన్న కాడ పోతే అప్పుడు పాటలాడి పిలిపించి అమ్మను జరిపించినాడు. చాలా సంతోషంగా ఉంది మాకు. ఇటనే నుండి 100 ఏళ్ళుగా ఆయన చల్లగా ఉండాలని అందరూ కోరుకుంటున్నాము, 100 ఏళ్ళు ఉండాలని. థ్యాంక్స్. కడప మైనార్టీ మినిస్టర్ అయిన మరియు డిప్యూటీ సీఎం అయిన ఎస్బి అంజాద్ బాషా గారి జన్మదినాన్ని పురస్కరించుకోండి. 3వ డివిజన్ గోపాలకృష్ణమూర్తి అన్న, రమణ, అనిల్ అన్న, ఖాజా రంతుల్లా అన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరగడం జరిగింది. దానిలో మేము పాల్గొనడం జరిగింది. నాకు అన్నలేని లోటు మా అంజాద్ బాషా అన్న ఉన్నాడనే ఇదితో మేము ఉన్నాము. అన్న అంజాద్ బాషా అన్న నిండు 100 ఏళ్ళు, ఇట్లాంటి పదవులు మరెన్నో తీసుకొని మమ్మల్ని అందరినీ ఇది చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇప్పుడు సామాన్య కార్యకర్త పోయినా సరే అన్న ఏమి మామూలుగా డిప్యూటీ సీఎం అంటే అసలు కలిసేదానికి వీలే ఉండదు. కానీ ప్రతి సామాన్య కార్యకర్త ప్రతి మామూలు నియోజకవర్గంలో ప్రజలు పోయినా సరే ఏ సమస్య ఉందా ఆ సమస్యకి స్పందించి ఇంత మంచి మనిషి ఈయన నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.